Hey, hello guys, welcome to my channel Fungi by Fine. So, ఇవాళ vlog ఏంటంటే షాపింగ్ షాపింగ్ ఎలా అంటే మా ఫ్రెండ్ కాల్ చేసి షాపింగ్ వెళ్దాం అని చెప్పి సో బాయ్స్ షాపింగ్ చేసి ఎలా ఉంటారో మీకు చూపించిన సో గర్ల్స్ మా ఫ్రెండ్ గర్ల్ ఫోన్ చేసి షాపింగ్ వెళ్దాం అని చెప్పి సో తనతో నేను షాపింగ్ వెళ్తున్నా తనకి చెప్పాలని బ్లాగ్ ఇస్తున్నా అని చెప్పి అక్కడ వెళ్ళాక తను ఇంట్రొడ్యూస్ చేస్తా సో ఈ షాపింగ్ బ్లాగ్ ఎలా ఉందో మొత్తం కంప్లీట్గా బ్లాగ్ తీసి మీ అందరికి చూపిస్తా సో ఈ బ్లాగ్ ఎలా ఉందో టిల్ ఎండింగ్ దాకా ఉండి ఇంకేదొంకలే తొందరగా వెళ్ళి మనం తన ఇంట్రొడ్యూస్ చేద్దాం ట్రాఫిక్ లో లేట్ అయింది అంతే కానీ ఏడికి సరే అని నీకు చెప్పలే కానీ నేను బ్లాగ్ తీస్తున్నా అంటే గర్ల్స్ షాపింగ్ ఎట్లుంటే చూపించాలి పబ్లిక్ కి కూడా అట్లా అని చెప్పి షాపింగ్ బ్లాగ్ తీస్తున్నా అదే మా ఫ్రెండ్స్ చెప్పారు గర్ల్స్ షాపింగ్ వైజ్ కూడా ఒకసారి అని చెప్పి నీకు ఎక్స్పీరియన్స్ తెలుస్తా అని చెప్పి అంటే వచ్చిన సరే నేను ఊపిస్తున్నా బండి పార్క్ ఇయ్యాలి సో గైస్ మనం కుష్మగర్కి వచ్చేసినాం అండ్ ఇవాళ ఎంత షాపింగ్ చేస్తాం మొదలవాళ్ళు ఎన్ని గంటలు పడుతుంది సరే అని షీఈస్ మై ఫ్రెండ్ కుష్మ అండ్ ఇప్పుడు షాపింగ్ చేద్దాం అనుకుంటున్నావా షాపింగ్ వచ్చాము షాపింగ్ చెప్పండి ఇంకేం చేస్తారు సరే అని ఎంతసేపు పడి చేస్తావు షాపింగ్ అది చెప్పు సరే చూస్తా ఈ బ్లాగ్ అందరు వ్యూ పేరు అని చెప్పి ఎట్లాంటి షాపింగ్ చేస్తావు బట్టలు షాపింగ్ చేస్తా ఇట్లాంటి షాపింగ్ కాదు సరే బట్టలు అనుకుంటున్నావు కదా అంతే ఎంతసేపు అయిపోతుంది ఒక 10 నిమిషాలు అయిపోతా సరే చూద్దాం ఈమె షాపింగ్ ఎలా ఉంటుందో ఈమె షాపింగ్ బ్లాగ్ మొత్తం ఈ మ్యాన్ కాదు సో గర్ల్స్ ఏ విధంగా అయితే షాపింగ్ చేస్తారో మీకు నా బ్లాగ్ లో టీల్ ఎండింగ్ దగ్గర ఉండి ఎంతసేపు పడుతుందో బాయ్స్ కోపిక ఉందో లేదో ఇంకెందుకు చూసుకుందాం లెట్ సి బ్రో మాస్క్ లేని లోపల పంపారా నాలు సో ఇప్పుడు నువ్వు ఏ విధంగా షాపింగ్ చేద్దాం అనుకుంటున్నావు వెస్టర్న్ మంచిగా ట్రెడిషనల్గా వేసుకోవచ్చు కదా నేను ఎందుకు మళ్ళా ఓ నేను షాపింగ్ బ్లాగ్ తీయాలి కదా ఇలా నేనేనా నీ కెమెరా మ్యాన్ ఏం చేస్తాం తీయాల్సి వస్తాం షర్ట్స్ చాలా బాగున్నాయి మ్యాక్స్లో అండ్ డిస్కౌంట్ కూడా ఉంటుందేమో చూద్దాం లాస్ట్ బిల్ వేసేటప్పుడు సో కుష్మ గారు మీరు ఏ విధంగా తీసుకుంటారు ఇప్పుడు వెస్టర్న్ చూడండి మీ షాపింగ్ అయితే నన్ను మాత్రం అడగకండి సెలెక్షన్ ఏది చేసుకోండి అని చెప్పి సో ఇక మాకు తెలియదు అండి ఏ విధంగా మీరు స్టైల్ చేసుకుంటారు ఈ బ్యాగ్ ఎందుకు నీ చేతిలా ఓ సారీ సారీ అంటే కొంతమంది ఉంటారు కదా తెలియని వాళ్ళకి తెలియాలి కదా అరే బ్రో ఒకసారి ఆ బ్యాగ్ పైన క్లిప్ సో తిను అన్ని సెలెక్ట్ చేసాం కానీ ఏ ఒక్కడు కొనుక్కోలే బ్యాగ్ కూడా ఇంకా ఖాళీగానే ఉంది చూసాం ఇంకెంతసేపు చేస్తాయి ఇగో నన్ను అయితే అడగక నీకేది నష్టాలు తీసుకో ఇప్పుడు చెప్తా నీ బ్లాగ్ అంటే నా బ్లాగ్లో నీ బ్లాగ్ వేస్తాం అంటే గర్ల్స్తో షాపింగ్ చేసి ఇట్లుంటాయా అని చెప్పి అడదాం కావాలి అందుకే నేను ఏమంటారు అంటే ఇట్లా డిస్కౌంట్లు ఉన్నాయి తీసుకో మంచిగా 699 అంటే డిస్కౌంట్ ఏం లేదా నువ్వంత హార్ష్ గా మాట్లాడు అనేవాడు నాకు నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా ఇట్లా తీసుకో ఇట్లా బాగుంటాయి ఇట్లా కలర్ కలర్ తీసుకోవచ్చు కలర్ కలర్ చాలా బాగున్నాయి
మంచి ట్రెడిషనల్ వేసుకో. సరే బ్రో నీ ఇష్టం. ఇక్కడ చూడు ఇవి కూడా బాగున్నాయి. దీని ఏమంటే టాప్సా? నీకు ఏది నచ్చా తీసుకో బ్రో. సరేనా? పైసలు ఇచ్చేది నువ్వు కదా, నేను కాదు. ఏమేమి కూర్చో, ఏం దొరుకుతలేడు. ఎందుకు నీకు ఎందుకు నచ్చుతలో అర్థమవుతలే. నువ్వు అనుకున్న బట్టలు లేవా? ఆ బ్యాగ్ ఎట్లుంది? అట్లనే ఉంది. నువ్వైతే వేరే షాపింగ్ ఏడా వేరే. సరే చూద్దాం వేరే షాప్. కుస్మకి ఇక్కడ బట్టలు ఏం నచ్చలేవంట, సో ఆమె డల్ అయిపోయింది. సో కుస్మకి ఇక్కడ ఏం నచ్చలేవంట, అండ్ లోపల 1 అవర్ అయితే టైం పాస్ చేసింది. ఆ బ్యాగ్ అయితే ఫుల్ ఫిల్ చేయలే, ఒక్క వస్తువు కూడా తీసుకోలో. అండ్ పక్కన ఇంకో ఏమో షాపింగ్ మాల్ ఉందంట. సో పక్కన వేరే షాప్ ఉంది ప్యాంటలూన్స్, దాంట్లో వెళ్ళాక చూద్దాం. ఇంట్లో అయితే ఏం నచ్చలే, మళ్ళీ 1 అవర్ టైం వేస్ట్ ఇవాళ. యా గర్ల్స్ ఏమో కూడా సిట్లో ఉంటాయేమో, చూద్దాం ఇంకా సేపు చేస్తారు. వెళ్ళాం అక్కడికి. సో గైస్ మనం నెక్స్ట్ షాపింగ్ మాల్ దగ్గర కూడా వచ్చేస్తాం. బ్యాక్ కెమెరా చూపిస్తా. ఇదేనా షాపింగ్ మాల్? ఇదేనా ఇదేనా? సరే పోదాం. ఇక ఇక్కడ చాలా కలర్ఫుల్గా ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉన్నాయి. ట్రెడిషనల్ చాలా బాగున్నాయి కదా కుస్మా. ట్రెడిషనల్ ఇడా వెస్ట్రన్ ఆడ అంట. ఈడ కూడా బ్యాగ్ తీసుకున్నావు, ఈడ కూడా తీసుకోవడం లేదు చూసి. ఇవన్నీ 1 పీస్ తీసుకో మళ్ళీ. ఏం నష్టం, నువ్వు తీసుకోవడం తక్కువ ఉంది, సోషల్ ఎక్కువ ఉంది. సో ఈ మాల్స్లలో బ్లాగ్స్ తీయొద్దు అంట, ఎందుకంటే వాళ్ళు పర్మిషన్ లేదంట. సో అయినా నేను బ్లాగ్స్ తీసుకున్నా మీ అందరికి చూపించే. ఇది బాగుంది ట్రై. నీకు అప్పటి నుంచి నచ్చలే, పోనీ ఇదని నచ్చిందా? ట్రై చేసుకోపు ట్రై. ఈ మాల్సల బ్లాగ్స్ ఎందుకు తినారు? ఏమో తినారంట. సో ఇక్కడ షూస్ చిన్నపిల్ల చాలా బాగున్నాయి. ఇక్కడ కిడ్స్ వేర్ చాలా బాగున్నాయి. కిడ్స్ వేర్ ఇక్కడ చాలా చాలా బాగున్నాయి. నేను మీకు చూపిస్తాను అన్ని ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయో. షూస్ అయితే అమేజింగ్ ఉన్నాయి. షూస్ ఫ్లిప్ఫ్లాప్స్ ఇక్కడ చాలా చాలా బాగున్నాయి. నేను అందరికి చూపిస్తాను సార్. మీకు ఈడవి ఏం నచ్చుతారంటే ఎట్లా కుస్మా? ఇగో ఇది కొనుక్కో, వెనకాల ఉన్న బ్యాగ్ ఫ్రీ. ఇవాళ నేనే కెమెరామెన్. చవి బాగుంది. నీ ఎంబడి ఎట్లా తిరుగుడే ఉంటుందా? మనం కొనుక్కునే ఉంటుందా? ఏమైంది ఫనీ? నువ్వు ఏం తీసుకుంటున్నావు? సరే మనం సెలెక్ట్ చేయొచ్చు కదా నాకు ఒకటి. మీ షాపింగ్ మీ ఇష్టం, ఇది ఎట్లా చేసుకో. మీరు ఎట్లాంటి ఎక్స్పీరియన్స్? 4 గంటలు 2 గంటలు అయితే నువ్వు తీసుకుంటున్నావు. నీకు ఈడ కూడా నచ్చలేవా కుస్మా? అనుకుని దొరుకుతలేవు. ఈమె కీడ కూడా నచ్చలేవంటావు?
మళ్ళీ వేరే షాపింగ్ నడు ఫట్ ఆగు సన్ని ఓయ్ ఓయ్ ఆగు ఏమైంది చెప్పు నీకు అసలు ఏడ నచ్చయ్యా కాదు నేను అనుకుని వచ్చిన డ్రెస్సెస్ దొరుకుతలేవు అంతే సో కుస్మకి ఇంత పెద్ద షాపింగ్ మాల్ లో నచ్చలేవంట ఇంకేడనే షాపింగ్ మాల్ నెక్స్ట్ ఏది పేర్ పేర్ నెక్స్ట్ ట్రెండ్స్ అంట దాని తర్వాత సౌత్ ఇండియా మంచిగా చెప్తున్నావు ఇట్లుంటది ఆడోళ్ళ వ్యవహారం ఏం చేస్తాం నేను అనుకున్నది దొరకలేదని చెప్పిన మొగోలు బెటర్ ఒక షర్ట్ ఒక పాయింట్ కొనికి 2 నిమిషాలు మీరు ఏం చేస్తాం ఇక బ్లాగ్ తీయాలిగా ఏమి ఇట్లా ఎండింగ్ దాకా ఇక కష్టాలు భరించాలి ఇక ఇక్కడ చూడు నీకు ఒకటే మాట చెప్తున్నా లాస్ట్ షాపింగ్ మాల్ వెస్టర్న్ ఫైనల్గా తీసుకుంటే వేసుకుంటా లేకపోతే వెళ్ళిపోయా నా వల్ల కాదమ్మా నీతో షాపింగ్ చేసాడు దొరికిందా అమ్మా దొరికిందా అమ్మా నాలుగు షాపింగ్ మాల్ దొరలను ఆఖరికి నీకు ఇడ దొరికిందా సో నీకు లాస్ట్ దొరికిందా నువ్వు అనుకుంది ఈ ఒక్కదాని గురించి నీ షాపింగ్ మాల్ తిప్పినావా సరే నాడు బిల్ అయితే ఇవ్వదాం మళ్ళీ నీకు ఇంకా నెయిల్ పాలిష్ నవ్వకు నీకే నవ్వొస్తుంది నిక్రిష్టుడా దరిద్రుడా అమావాస్య పుట్టినోడా పాపంరా చూడు ఇన్ని నెయిల్ పాలిష్ ఉంటా మీకు బాగుంది తీసుకో నీకు ఇది ఒక్కటి ఇంతసేపు పట్టిందా సో థ్యాంక్ యూ సో మచ్ ఆ దేవునికి కోరుకుంటున్నా ఎందుకంటే వెస్టర్న్లో దొరికింది నీకు ఆఖరిక నువ్వు అనుకున్నది సో నీకు లాస్ట్కి ఏ దొరికింది సో నేను వెబ్సైట్కి థ్యాంక్ యూ చెప్తున్నా ఎందుకంటే ఈమె పొద్దున్న నుంచి నన్ను చాలా తిప్పింది సో ఫైనల్గా ఈమె అనుకుంది వెబ్సైట్ షాపింగ్ మాల్ దొరికింది సో థ్యాంక్ యూ సో మచ్ వెబ్సైట్ మీతో షాపింగ్ లాంటిగా దండం పెట్టాలి సో ఇక్కడ చూసుకోవచ్చు మనం డిస్ప్లే చాలా బాగుంది లోపల ఎక్కువ వీడియో చేయలేదు సో నార్మల్గా చేసిన ఫైనల్లీ షాపింగ్ అయితే వేసేసినావు స్టూడియోలో అమ్మా ఇలా మస్తు తక్కువ అనిపించినావు నిజంగా నేను ఏమి షాపింగ్ మాల్ తిరిగినావు నీకు గీడ దొరికినాయి చూపి ఏమేమి వేసుకో ఈ బ్యాగ్ అయితే ఫుల్ స్టూడియోలో లాస్ట్కి ఎట్లా అనిపిస్తుంది సాటిస్ఫైడ్ సో గైస్ ఫైనల్లీ షాపింగ్ అయిపోయింది అండ్ ఫుల్ టైర్డ్ అయిపోయినాం కాబట్టి మంది ఏందామని చెప్పి వచ్చినాం సో ఇక్కడ మంది కూడా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాం మందికే వెయిట్ చేస్తున్నాం అండ్ ఇవాళ చాలా ఓవర్ అయిపోయింది మై షాపింగ్ మరి మస్తు టైర్డ్ అయిపోయినాం పొద్దున్న తిరుగుతున్నాం చూసాం మీరు బ్లాగ్లో తిన్నామని చెప్పి మంది తిన్నామని చెప్పి వచ్చినాం మంది టౌన్కి సో మంది టౌన్లో వెయిట్ చేస్తున్నాం ఏమైనా మాట్లాడు ఏం లేవంట ఆమె అయితే అలసిపోలే యాక్టివ్ ఉంది నేనే అలసిపోయినా సో లోపలికి వెళ్దాం ఇంకెందుకు లేట్ ఎట్లా అనిపించింది వాళ్ళ అమ్మా నీ కూడా అన్నాం నీ షాపింగ్ కూడా అన్నాం నీతో ఏడికి రానమ్మా షాపింగ్ అంటే అసలే అంతేనా సరే నచ్చకపోతే ఒక పీస్ కొనుక్కోనికి ఇండియన్ షాపింగ్ మాల్ తిరుగుతాను నేను ఫస్ట్ టైం అంటున్నాను అంటే ఆ పీస్ కోసం తిరిగినాం అంతే అది దొరకలే మరి నేనేం చేస్తా చెప్పు నాకు తెలియదు కదా అది ఉంటుందో ఉండదో అని ఏం దీనికి
ఇప్పుడు తీసుకొచ్చా తినడానికి, తినడానికి తీసుకొచ్చా కదా ఇప్పుడు. నీకు ఎంత కావాలంటే అంత తీరు. ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ. పని వచ్చేసింది తినిగా కొమ్మే తిను, నీకోసమే తెప్పించిన. సరే నువ్వు తిను, నువ్వు నీ కడుపు నిండంగా నేను తింటా ఓకేనా? వద్దమ్మా, వద్దు కాక వద్దు. తినిగా కానీగా వద్దు అని మంచిగా తిప్పినావు. వద్దమ్మా చెప్పినా, ఇప్పుడే డైలాగ్ వాడుకోడు బాబు. తిను ఫస్ట్. తిను తిను. సరిపోయిందా? నాకు సరిపోలే. చాలు సరిపోలేదన్నావు? తిందా కానీ. నువ్వు ఇంత అందంగా ఎట్లుంటుంది సార్ చెప్పొచ్చు. ఇంకెంత తింటూ వాళ్ళు ఏం లేదా? ఫైనల్ ఇంటికి కూడా వచ్చేసిన తనని డ్రాప్ చేసి, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకు మెచ్చుకోవాలి మనకన్నా, ఎందుకంటే గర్ల్స్ ఇంత ఓపికతోని వాళ్ళకి నచ్చిన ప్రోడక్ట్ కావాలంటే వాళ్ళు ఎన్నైనా షాప్లో వెళ్తారని చెప్పి నాకు వేయాలి అర్థమే. ఫస్ట్ వాళ్ళ ఓపికకి సెల్యూట్ కొడుతున్నా, అండ్ నేనైతే చాలా టైర్డ్ అయిపోయినా. సో బాయ్స్ కి ఏంది, మా అంటే ఒక 5-10 మినిట్స్ షాపింగ్ అయిపోతుంది. సో గర్ల్స్ అంతా నచ్చిందే తీసుకోవాలి, నచ్చిందే కొనుక్కోవాలి. సో తను చెప్పింది ఆ బ్లాగ్ లా, నచ్చింది దొరకడంలో ఏది లేని దొరికితే అన్ని దొరుకుతాయని చెప్పి. సో తన ఆఖరికి తన అనుకున్న వస్తువు తను కొనుక్కుంది. ఈ బ్లాగ్ మీ అందరికి ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. సో రెగ్యులర్ గా వీడియోస్ వేస్తూ ఉంటాయి కదా ఇప్పటి నుంచి, అండ్ మీ అందరి సపోర్ట్ నాకు ఇలానే ఉండాలని చెప్పి మనసుపూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్ గైస్.